నమస్కారం బావా నమస్తే బాగున్నావాడు కాదు బ్రేకింగ్ న్యూస్ బయట జనాలు ఏమనుకుంటారు రెండు లక్షలు అని చెప్పి నిన్న సాయంత్రం తప్పును దొరికితే ఇక్కడ ఏదో డౌట్ వస్తుందని చెప్పి అంటున్నారు బాబా పరిస్థితి అనేది ఒకసారి చూద్దాము బ్రేకింగ్ న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట ఎందుకు రాయి రాయి వాడికి దెబ్బ పడింది ఇప్పుడు రెండు లక్షలు టూ ల్యాక్స్ క్యాష్ రెండు లక్షలు క్యాష్ వస్తుంది అంటే నేనెక్క అప్పుడే దొరికాడు దొంగ తేడా ఏంది కథ మెహర్బానీ ఏంది అనేది ఒక్కసారి మన గడ చూద్దాం ఎందుకంటే మన పార్టీ మన అన్నకు మన ముఖ్యమంత్రి గారికి మన జగన్ అన్నకు రాయితో కుట్టాడు కాబట్టి ఆ బూలుగా డేడు ఎందుకు ఇట్లాంటి పాలు పని చేశాడు అనేది కూడా మనం ఒకసారి వివరించే ప్రయత్నం అయితే చేసుకోవాలా అవును ఖచ్చితంగా చేయాలి కదా అవును అవును సీఎం జగన్ పై రాయి దాడి చే రాయి దాడి కేసు దర్యాప్తులో పురోగతి సతీష్ అనే యువకుడు జగన్ పై రాయి విసిరినట్లు గుర్తింపు సతీష్ అంటే ఎంతమంది సతీష్లు ఉన్నారా ఒక ఫోటోను బయట పెట్టాలి కదా సతీష్ అనే యువకుడు జగన్ పై రాయినాడు మన సతీష్ కాదా మనోడు అనుకున్నా నేను పోయాడు స్వామి కాలనీకి ఎప్పుడు అని నేను అనుకుంటే మన సతీష్ కాదా మనోడు కాదు మనోడికి ముందుగా ఒకరు బాగా లేదు మూడు నాలుగు రోజుల నుంచి చాలా ఇబ్బంది పడతాడు కదా మనోడు కాదు మనోడు ఏలేడు సతీష్ అజిత్ సింగ్ నగర్ లో కాలనీకి చెందిన యువకుడుగా గుర్తింపు మనోడు కాదులేదు అదే సతీష్ అజిత్ సింగ్ సింగ్ కాలనీ నగర్ అంటారు దాన్ని నగర్ లో వడ్డెర కాలనీకి చెందినటువంటి యువకుడిగా గుర్తింపు ఓడు రాయితో ఎందుకు ఇచ్చినాడు ఓడి బాధయింది ఓడికి ఎవరిన చెప్పినారా అంటే మనమే చెప్పినప్పటికీ ఆరు రోజు ఎందుకు పట్టుకోలేకపోయినారు ఈ బుద్ధి ఎందుకు పట్టుకున్నారు కేవలం ఏందంటే రెండు లక్షల రూపాయలు లెక్క వచ్చిందనే కదా రాష్ట్రంలో లో ఉన్నటువంటి ప్రజానికం అనుకుంటారు అది కాక అందులో అది నిన్న టిడిపి వాళ్ళు పోయి వాళ్ళ ఇచ్చారు కదా ఎలక్షన్ కమిషన్ కి అవును ఈ సిక్కు చేతుల్లోకి పోతే మళ్ళీ పెద్ద ఇబ్బంది అవుతుంది ఎవడొక తీసుకొచ్చి పెట్టినట్టు చూడొక తీసుకొచ్చి వాడుకి పరోపాత్కి ఉంటాడు అతడు కోడి కట్టేసి ఇప్పుడు ఇప్పుడు గుల రాయి సతీష్ అది సతీష్ తో పాటు అతనితో ఉన్న ఆకాశం దుర్గారావు చిన్న సంతోషాలను అదుపులోకి తీసుకున్న సిట్టు ఇప్పుడు ఇంకా సిటీ ముందు ఏం చెప్తారో సమాధానము ఇప్పుడు ఐదు రోజులు కాకముందే మీద ఎవరైతే కులకరాయితో కొట్టినారోడ్ పట్టుకున్నారు అవును గొడ్డలు పోటీ ఐదేళ్ళు ఐదేళ్ళైనా సరే పక్కన పెట్టుకొని తిరుగుతాను ఇది ఎంత గమ్మత్తుగా ఉండదు ఆలోచన చెయ్యి ఒకసారి మన రాష్ట్ర ప్రజలు గడడా ఐదు రోజుల్లో కేవలం ఐదు రోజుల్లో ఐదు రోజుల్లోనే అయిపోయింది అన్నకు న్యాయము అవును ఐదు సంవత్సరాలైనా ఐదు సంవత్సరాలైనా కూడా వివేకం సార్కో వివేకం గారికి ఏమి న్యాయం జరగల పెద్ద ఇప్పుడు ఐదు రోజుల్లో నీకైతే న్యాయం చేపించుకుంటే అదే ఐదు రోజుల్లో వివేకం సార్కి న్యాయం జరగకపోయా పెద్ద అన్న ఎవడైతే వివేకం సార్ నేసినాడు చెప్పినా అంటే ముప్పై ఏళ్ళు ఉంటాడరా నేను రాత్రి చెప్పినాను దాడి వెనుక ఉన్న కారణాలపై యువకులను ప్రశ్నిస్తున్న పోలీసులు అంటే వాళ్ళు గంజాయి రాయేశారా లేదు జగన్మోహన్ రెడ్డి అన్న నిరుద్యోగులకు మాకు ఇది లేదు ఉత్తరాలి లేదనే పర రాయేశినాడా అవును డిఎస్సీ లేదో మెగా డిఎస్సీ ఏదైనా మద్యపానం నిషేధం చేయలేదని రాయేశినాడా లేదా మంచి బ్రాండ్ దొరకలేదనే మంచి బ్రాండ్ దొరకలేదనే ఉన్నా ఏసినాడా వీడు ఏమైనా ఇస్కి ఆక్రమంగా తొలుకుంటా ఉంటా ఎవరు అడ్డుపడినారా అర్థం కదా సవా లక్ష కారణాలు సవా లక్ష కారణాలు ఉన్నాయో లేదా ఉంటే మనోళ్ళు వాళ్ళు అని చెప్పిన ఎవరు తెలుసు అదే కదా ఇప్పుడు అట్టనా కావచ్చు టీనా కావచ్చు సరే విచారణ సిట్టి ఏం చెప్తావు చూద్దాం అది ఇక్కడ ఫుట్పాత్ కోసం వేసే టైల్స్ రాయితో దాడి ఆహా ఫుట్పాల్స్ కేస్తారు చూడు అవును అవును ఆ టైల్స్ ఉంటాంలా అవును అవును టైల్స్ తెలీదు నీకా తెలుసు టైల్స్ ఉంటాయి బెచ్చిలో అవును ఆ బెచ్ తో వేసాడు మనోడు గులకరాయి కాదంట అదే ఇద్దరు తగిలింది అది ఇద్దరు తగిలింది అంటే ఏమి గురిగాడు బా గురి మామూలు కాదులే రాయని జోబులో వేసుకొని వచ్చి దాడి చేశారని గుర్తించిన పోలీసులు రాయి పెట్టుకోవచ్చా అంటే పెడతారు మనోళ్ళు మనం దేంట్లోనే పెడతాం సడన్ గా జగన్ పై సతీష్ దాడి చేశాడని గుర్తించిన పోలీసులు మరి అప్పుడే పట్టుకోవచ్చు కదా అని నేననేది సడన్ గా సడన్ గా జగన్ పై సతీష్ దాడి చేశాడని గుర్తించు గుర్తించారు పోలీసులు మరి అప్పుడే పట్టుకోవచ్చు కదా బావా అంటే అప్పుడు అంత సడన్ కాదనుకున్నారు అప్పుడే పట్టుకొని అప్పుడే మాట్లాడవచ్చు కదా ఇదంతా పని ఎందుకు మళ్ళా ఈ కథలన్నీ మన పేపర్లో నాకి సగం పేజీ వేసి ఆ రక్తం పడింది ఎందుకు గులకరాయి పోయి ఇప్పుడు గుళకరాయి పోయి టైల్స్ రాయి వచ్చింది బా ఫుట్ పాత్ మీద వేసే టైల్స్ రాయి కాడికి వచ్చారు ఏం చేద్దామంగా ఏంది పరిస్థితి అంటే డామేజ్ డామేజే అయిపోయింది సరే సతీష్ సతీష్ని పారి విచారణ చేసి ఒకసారి పిలుద్దాం పిలుద్దాం మళ్ళీ మనం ఇంటర్వ్యూ కూడా తీసుకుందాం లే సతీష్ తో అవును అవును సరే మరి అయితే నువ్వు ఆ పనిలో ఉండవు నేను నా పనిలో నేను ఉంటా ఇంకో ఎవడైతే చెప్పినాడు వాడికి రెండు లక్షలు లెక్క ఇద్దా మరి రెండు లక్షలు కంటే ఇంకొకరు వేగట్టయినా వేసిస్తారు ఇబ్బందిలే అవును సరే మరి నువ్వు జాగ్రత్త మరి అయితే పోయిస్తా సరే బా ఓకే